చెప్తాను మీ కామెంట్ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం జరిగింది వారు ఒక వీడియోని రిలీజ్ చేశారు నాకు కూడా ఆహ్వానం అందింది మా కార్యకర్తలందరూ కూడా దీంట్లో ఆల్రెడీ మా జన సైనికులు పాల్గొంటున్నారు యాక్టివ్గా ఉన్నారు అనే విషయాన్ని ఈ యొక్క ప్రధానమంత్రి యొక్క కార్యక్రమాన్ని వారు వెల్కమ్ చేశారు ఇది చాలా అద్భుతమైన కార్యక్రమమని నేను ప్రధానమంత్రికి అభినందనలు తెలియజేస్తానని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక వీడియోని రిలీజ్ చేశారు అందరూ గమనించాలి पार्टी इप्पुडु सैकिल यात्रा चेस्तुंदि मा युवमोर्च तरपुन बैक र्याली मीरु अलाने वेल्लि मी पात्र उंडबोतुंदा वारि कार्यक्रमालु वारु तीसुकुंटारु मा कार्यक्रमालु मेमु चेस्तां नेनु कलिसि एन्निकल्लो पोटी चेस्तां जगह यात्र नरेंद्र मोदी गार बहिंग सभा प्रजल तरल वो सीतारामराजु गयस सांस्क्रीट ने वेदा अध्ययन योगा ने వంద సంవత్సరాల కిందట అడవిలోకి వెళ్ళి అడవిలో ఉన్నటువంటి ఆ ట్రైబల్స్ ని చైతన్యపరిచి వారిని స్వతంత్ర సమరయోధులుగా తీర్చిదిద్దడం ఇది గొప్ప అంశం ఇషులో అనేక మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు కానీ ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం ప్రధానమంత్రి భీమవరం వచ్చి వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రశంసించడం వారితో ఉద్యమం చేసినటువంటి వారి యొక్క బంధువుని తీసుకురావడం వారికి పాద నమస్కారం చేయడం ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ వచ్చింది ఒక ప్రధానమంత్రిగా భీమవరం రావడం అక్కడ 1000 బస్సుల కంటే ఎక్కువ లోపలకు వెడితే ఇబ్బంది అవుతుందనేటువంటి ఉద్దేశంతో సుమారు 1000 బస్సుల్ని బయటే నిలిపివేయడం సభ అనంతరం వాళ్ళందరూ వచ్చి అల్లూరు సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని సందర్శించి అనేక మంది వెళ్ళడం ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం దీంట్లో రాజకీయాలకు ప్రమేయం లేదు దీంట్లో వర్గాలకు ప్రమేయం లేదు అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఎంతో కన్నుల పండగగా పాల్గొన్నటువంటి సభ అలాంటి సభలో వారు రాజకీయాన్ని ప్రస్తావించకుండా ట్రైబల్స్ కి వారికి ఉన్న అనుబంధం ట్రైబల్స్ కి ప్రస్తుతం ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఆలోచనలు ఈ అన్ని విషయాలను వారు ప్రస్తావించారు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంతో చూసేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఏమి చేయలేకపోయారు కొంతమంది తాబేదారులు సడన్ గా పుట్టుకొచ్చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా మేధావులు అంటారు నేనే అన్ని చేస్తూ ఉంటారు ఎవరి కోసం ఎవరెవరు రంగాల్లో దిగుతున్నారో अंदर की अर्थम विषया वीट की वेट मे राजकीय चूडबो आलोचना आंध्र प्रदेश अभिवृद्धि आलोचना सबका साथ सबका विकास अंटे समाज में उठे अन्नी वर्ग अन्नी तरगत वार अभिवृद्धि लक्ष्य का चुस्क मुझे वेलमे నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ విధమైన ఆలోచనతోటే నేను ముందుకు వెళ్తాం
ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కొన్ని శక్తులకు రాజకీయాలు మాత్రమే కావాలి వాళ్ళ కుటుంబాలు మాత్రమే సుఖ శాంతులతో ఉండాలి రాష్ట్రంలో అభివృద్ధి వాళ్ళ పరంగా ఏ మాత్రం జరగదు జరగదు వాళ్ళకి అధికారం ఒకటే కావాలి వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు भारतीय जनता पार्टी की आंध्र प्रदेश अभिवृद्धि कावाली अभिवृद्धि कावाली प्रत्यम्नाय शक्ति प्रत्यम्नाय विधानाल तो आंध्र प्रदेश में भारतीय जनता पार्टी मुंदुक वेळ्तुंदी ई विधंगा इवाळ पार्टी प्रणाळिक तो योगमर्च यात्र कावच्चु अनेक कार्यक्रमाल्लो भारतीय जनता पार्टी ओक प्रत्यम्नाय शक्ति आंध्र राष्ट्रंलो अभिवृद्धि राष्ट्र प्रत्यम्नाय पोकड़ रैतुल की धाया धरचे परस्थित लेटा धरी रैतल की धाएं को धाया धर चल रैत की अलावर को बिह्य इवाली आ बिह्य परस्थित ले रो कोट ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపు చేసింది దాని మీద భారతీయ జనతా పార్టీ ఉచ్చమం చేస్తది ఇట్లానే బియ్యం బయట కూడా 50 రూపాయల కన్నా బియ్యాన్ని తక్కువ రేటుకి అమ్ముస్తది ఇట్లా ప్రత్యమాయమైనటువంటి ఆలోచన విధానం విద్యలో గాని ఆరోగ్యంలో గాని ఒక విద్యకి ఒక ముఖ్యమంత్రి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు 2 లక్షల కరోర్స్ కానీ 48% మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు 52% మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు ఒక ఫర్ హెడ్ ఎడ్యుకేషన్ కి 80000 ఖర్చు అవుతుంది సంవత్సరానికి కానీ విద్య రావడం లేదు ఆంధ్ర రాష్ట్రంలో దీనికి కారణం ఎవరు లక్ష కోట్లతో ఈవేళ హెల్త్ కి డబ్బు ఖర్చు పెడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో చాలా పెద్ద ఎత్తున వర్ధిల్లుతున్నాయి కానీ లక్ష కోట్లు ఏమవుతున్నాయి లక్ష కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వ హాస్పిటల్లు ఎందుకు వైద్యాన్ని అందించలేకపోతున్నాయి ఇవి ఆల్టర్నేటివ్ విధానాలను ఎడ్యుకేషన్ ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అత్యద్భుతంగా ప్రైవేట్ రంగానికంటే పెద్ద ఎత్తున తీర్చిదిద్ది ప్రైవేట్ ఏక ఇన్స్టిట్యూషన్ కంటే అత్యద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలో విద్య చెప్పేటువంటి అన్ని మెథడ్స్ ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తది అనేక రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ని ప్రవేశపెడుతూ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క స్థాయిని ప్రభుత్వ హాస్పిటల్ తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాల్ని भारतीय जनता पार्टी एर्पट्टी विद्य का वैद्यम का अनेक मंदिर युवक की रोड पाड़ी एवर वे नेशनल हाईवे वेस्तना ग्रामल वरकू रोड असल पाड़ाई नेशनल हाईवे एंत बनाई राष्ट्र में निरुद्योग आईटीआई पॉलिटेक्निक चरीना निरुद्योग युवत की रोड मेंटेनेंस प्रभुत्वं भारतीय जनता पार्टी प्रभुत्वं एर्पट्टु वाळ्ळंदरू कूडा अदि वरकु ना चिन्नप्पुडु रोड पोते गैंक्वीलीस अनि उंडेवारु चाला मंदि रिपोर्टर्स चिन्नवाळ्ळु काबट्टि तेलियदु रोड की चिन्न कन्नं पड़गाने वेंटने दांट्लो कंकर वेसि तारु वेसि వెంటనే కప్పెట్టి ఇంకా గొయ్యి పడేది కాదు ఇప్పుడు పెద్ద గొయ్యి పడి వరకు అలా చూస్తూ ఉంటున్నారు ఇప్పుడు అధికారులు వాళ్ళందరినీ తీసేశారు ఆ ఉద్యోగాలు ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అలాంటి ప్రత్యమ్నాయ వ్యవస్థను నిర్మాణం చేస్తాం ఏదైనా పర్మనెంట్గా మొక్కలు ఎప్పటి నుంచో పెంచేస్తున్నారు ఆ మొక్కలు బతుకో కోట్లు మొక్కలు యువకులకి అందరికీ మొక్కలు పెంచేటువంటి ఏర్పాటు చేస్తుంది వాళ్ళని బతికిన తర్వాత డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తుంది ఈ విధంగా ఆ నిరుద్యోగ సమస్యని పూర్తి చేస్తాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పరిపాలనలోకి అందరూ వస్తా ఉంటున్నారు ప్రత్యమ్నాయాలు ఏంటి అంటాం ఇది ఎలా ప్రత్యమ్నాయం అవుతుందంటే బలమైనటువంటి ఆలోచన విధానాలతో భారతీయ జనతా పార్టీ ప్రత్యమ్నాయంగా వెళ్తుంది
ప్రత్యమ్నాయమైన బలమైనటువంటి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ కావాలి. ధన్యవాదాలు.